हेलो फ्रेंड्स, हाय, वेलकम बैक टू माय चैनल। ఈరోజు మన ఛానల్లో సొరకాయ కూర పాలతో ఎలా చేసుకోవాలనేది నేర్చుకుందాం। ముందుగా సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। నేను ఆల్రెడీ ఇలా కట్ చేసుకున్నానండి। దీన్ని మనం కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి। అలా అయితే మన వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది। అదే లేత సొరకాయ అనుకోండి, మీరేం విజిల్స్ వేయించక్కర్లేదు, డైరెక్ట్గానే వండేసుకోవచ్చు। ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టి విజిల్స్ వేయించేద్దాం। దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను। ఆల్రెడీ సొరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। లైట్గా వాటర్ వేసేసి పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది। ఈ లోపు మనం సొరకాయ ముక్కలు కావాల్సిన పదార్థాలను రెడీ చేసుకోవాలి। అవి ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది ఎంతో ఈజీగా అయిపోతుందండి రెసిపీ। చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఎవరికైనా టైర్డ్గా ఉన్నప్పుడు మనం ఈజీగా ఇలా కర్రీ చేసుకొని అన్నంలో కలుపుకొని తినేస్తే మనకి చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది। ఇలా మనం పోపులన్నీ కూడా వేసుకొని జీలకర్ర కూడా యాడ్ చేశాను, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి। ఇందులో ఒక ఎండి మిరపకాయ కూడా యాడ్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు, మనకి కొంచెం థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, లేదు తక్కువగా కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు। పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేసి ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి। సో ఈ ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ కూర అనేది మనకి చాలా లైట్గా ఉంటుంది అండ్ ఈ సొరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు మనం ఇది పాలతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి। సో ఇందులో ఉల్లిపాయలు మగ్గిపోవడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను। సాల్ట్ వేసినట్లయితే మనకు ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి। దీని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। ఎవరైనా సరే డైట్ చేస్తున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే ఈ కర్రీ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు। ఇందులో ఎక్కువ క్యాలరీస్ అనేవి ఉండవు, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ సొరకాయలో మనకి వాటర్ అనేది కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది। సో ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి। వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి। సో ఇవన్నీ కూడా ఈవెన్గా బాగా ఫ్రై అయిపోవాలి। చూసినారు కదా మనకి ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి। సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాను। చూస్తున్నారు కదా మనకి ఇలా 2 విజిల్స్ అయినట్లయితే మనకి సొరకాయ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది। ఎక్కువ విజిల్ వేస్తే మనకి సొరకాయ అనేది బాగా స్మాష్ అయిపోయి మూత అయిపోతుందండి। సో ఇలా లైట్గా మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి।
ఆ సొరకాయలో వాటర్ అనేది కూడా మీరు పారిపోసేకండి. ఈ కర్రీలోనే మీరు వేసేసుకోవాలి. సో కూరలో వాటర్ అనేది మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఇది కొంచెం మనం ఉడికినట్లయితే వాటర్ అనేది తగ్గిపోయి కూర అనేది మనకి దగ్గరగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి. సో దీనికి నేను 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. అంటే పెద్ద గ్లాస్ కాకుండా ఒక చిన్న స్మాల్ గ్లాస్ తీసుకొని పాలు యాడ్ చేసుకున్నాను. సో ఈ పాలు, ఈ కర్రీ ఇదంతా కూడా మనకి కొంచెం ఆల్రెడీ మనం పాలు వేసాం కదండి, కూర కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడినంత వరకు మనం ఉంచుకోవాలి. సో చూసారు కదండి, మనకి కర్రీ అనేది ఇలా దగ్గరగా వచ్చేసింది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని కూర అనేది దించేసుకోవాలి. చూసారు కదండి, సొరకాయ కూర పాలతో ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సో ఈ కూర మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా పర్ఫెక్ట్గా బాగుంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ మీట్ అవుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.